मिलते थे। పోయిన తర్వాత చెప్తాను ఎంత దూరం పోతున్నాం, ఏడి పోతున్నాం ఏంటనేది. ప్రజెంట్ అయితే మధ్యలో ఒక దగ్గర ఆగినాము, ఫుల్ అలసిపోయినాం బండి. మాస్కులు, గ్లౌజులు, అదేంది మఫ్లర్, మొత్తం మంకీ క్యాప్. ఇప్పటికి చాలా దూరం వచ్చినాం, ఇంకా చాలా దూరం వెళ్ళాలా? ఈ వెదర్కి చల్లగా ఉన్నది, చేతుల గ్లౌజులు వేసుకోక తప్పట్లేదు. చాలా దూరం అంటే చాలా దూరం, సౌత్ రెన్ స్పైసీస్ ఫుడ్ ఎన్ఫై ఫుడ్ ప్లాజా. బా, చాలా దూరం వచ్చినాము. నేను, మా గురువు గారు, నా బైక్ తీసుకొని వచ్చినాము. బైక్ మీద వచ్చినాము, ఎక్కడికి వచ్చినామో గెస్ చేయండి. చాలా దూరం వచ్చినాం, గెస్ చేయండి ఎక్కడికి వచ్చినామో. ఓకే, ప్రయాణిద్దాం ఫ్రెండ్స్. చాలా దూరం అంటే చాలా దూరం, నాన్ స్టాప్గా ఆపకుండా 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 కొట్టినాం ఈడదాకా. అంటే ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకొని ఈడదాకా అంటే నెల్లూరు దగ్గరకు వచ్చినాం అబ్బా. ప్రజెంట్ నెల్లూరులో ఉన్నాము. నెల్లూరు నుంచి ఇంకా ముంగడు పోతున్నాము, ఇంక ఏడి పోతున్నాం అనేది తెలియదు, డెస్టినేషన్ తెలియదు, వెళ్తూనే ఉన్నాం. పడుకున్నాం 4:30, ఫాగీ ఉంటే 4:30 అట్లా ఈ పెట్రోల్ బంక్లో పర్మిషన్ అడిగి పక్కన పడుకున్నాం అన్నమాట. ఇక మళ్ళీ మూటమ్ముళ్ళే చదిరినాము, బయలుదేరుతున్నాం. దోమలు చచ్చిపోయినాయి మొత్తం బండి పడి. ఏం శ్రీకాంత్, అంతే అంటుండే. ఓకే, వెళ్దాం, ముంగడికి వెళ్దాం. అందమైన చెరువు అవతల ఒక సూర్యుడు నీటిలో ఎర్రగా పెట్టాడు కదా. ఈ ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి ఇంత దూరం వచ్చాను. ఈ ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి చెన్నపట్నం వచ్చినాం అనమాట. చెన్నపట్నం అనే చెన్నై వచ్చి రూమ్ కోసం వెతుక్కొని దొరికింది ఫైనల్గా. 1000 రూపీస్ రూమ్ ఇది, రూమ్ చూపిస్తాను. పర్లేదు, ఇద్దరం అయితే మంచిగా ఉండొచ్చు. 24 అవర్స్కి 1000 రూపీస్. ఇది వచ్చేసి విల్లివక్కం అనే ఏరియాలో ఉందన్నమాట. విల్లివక్కం
అనే ఏరియాలో ఉంది ఈ హోటల్. హోటల్ పేరు వచ్చేసి ఇసాన్ గెస్ట్ హౌస్. 1000 రూపీస్ తీసుకున్నాడు, రూమ్ అయితే ఇప్పుడు ఉందన్నమాట. రెండు మంచాలు, ఒక అద్దం, అద్దం కూడా పిల్లలకి అతికిచ్చేసాడు, ఒక ట్యూబ్లైట్, ఒక సీలింగ్ ఫ్యాను. ఏసీ అడిగింది కానీ ఏసీ ఎందుకురా నాయన, ఇప్పుడు వాష్రూము, ఇది వాష్రూము, ఇప్పుడే గరం 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 వాటర్ వేసుకొని స్నానం చేసేసినాం, ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఈ కర్టన్స్ ఇచ్చాడు, మంచి విండో సీనరీ ఉంది అక్కడ ఉన్న చూడవచ్చు. ఇక్కడ అక్కడ మీకు ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా, బిల్డింగ్ చూడండి, వెరైటీగా ఉంది బిల్డింగ్, మొత్తం వెరైటీగా ఉంది అక్కడ ఉన్న బిల్డింగ్, వెరైటీగా ఉంది. బాల్కనీలు మొత్తం బయట కట్టేసారు, అది మెట్లలా కనబడుతున్నాయి కదా, బాల్కనీలు మొత్తం బయట కట్టేసారు అన్నమాట. అక్కడ బాగుంది. సో ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట, లంచ్ టైం అయింది. ఏమంటాం శ్రీకాంత్, లంచ్ చేసుకొని మీకు ఇక్కడ చెన్నైలో కొలతూర్ మార్కెట్ అంటే ఫిష్ మార్కెట్, హోల్సేల్ మార్కెట్ చూపిద్దామని వచ్చింది. ఇక్కడ హైదరాబాద్ కన్నా బెస్ట్ ప్రైస్ హోల్సేలర్కి ఇక్కడ పర్చేస్ చేసుకోనికి మార్కెట్ చూపి అంటే మేము చెన్నైకి వచ్చినాం, చెన్నైలో చూపిస్తాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా ఒకసేపు ఆఫ్టర్ లంచ్ ఎట్లుందో కూడా చెప్తాం అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎట్లా అంటే, భాష అయితే వీళ్ళ లాంగ్వేజ్, వీళ్ళ మాట్లాడే లాంగ్వేజ్ ఉంది కదా, లాంగ్వేజ్ అయితే అర్థం కాక దిమాగ్ ఖరాబ్ అవుతుంది. మేము ఒక మాట్లాడితే వాళ్ళు ఒకటి మాట్లాడుతున్నారు, వాళ్ళకి అర్థం అవుతున్నట్టుంది కానీ అర్థం కానట్టే చేస్తున్నారు వాళ్ళు. అది నిజమో అవ్వదమో మనకైతే తెలియదు. ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడతలేరు, హిందీ మాట్లాడితే హిందీ మాట్లాడతలేరు, తెలుగు మాట్లాడితే తెలుగు మాట్లాడతలేరు. ఓన్లీ తమిళ్ మాట్లాడమంటే మనకైతే తమిళ్ రాదు, వచ్చి పొడుస్తుంది మాకు. ఏదో ఒకటి మేము ఏదో ఒకటి సైగలు, వాళ్ళు మాట్లాడుతుంటే సైగలు చేస్తారు కదా, ఆ సైగల్ని క్యాచ్ చేసి మాట్లాడుతున్నాం అనమాట. అంతేనా శ్రీకాంత్? పోయినాక లంచ్ ఎలా ఉంటుందో చూసి. మొత్తం టోటలీ హైదరాబాద్ నుంచి మా ఇంటి దగ్గర నుంచి 750 కిలోమీటర్స్ వచ్చినాం అనమాట. అంతేనా, నాన్ స్టాప్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు లంచ్కి వెళ్దాం పదండి. నీకు అర్థమైతే సాపాడు అన్నమాట. అవును, ఈ సాపాడు టాబ్లెట్ వేసుకోలేదు. సాపాడు టాబ్లెట్ పాండియన్ హోటల్. హోటల్ పాండియన్లో వెజిటేరియన్ అండ్ నాన్ వెజ్ ఉంది. ఇలా మండే కాబట్టి వెజిటేరియన్ నేను. శ్రీకాంత్ నాన్ వెజ్. మీల్స్ వస్తుంది, మీల్స్ చూద్దాం ఎప్పుడు. వెజిటేబుల్ వేసుకుంటున్నా, రైస్ వెజిటేరియన్, వెజిటేబుల్ వేసుకుంటా, రసం. ఓకే, కొన్ని తెలుగు పదాలు వాడుతారు కదా, బెండకాయ, పాలకూర పప్పు అనుకుంటా, తిని చెప్తా. తినవా? తినను, మటన్ ఒక ఉంది, ఫిష్ అంట వేసుకో. శ్రీకాంత్ నీ తిన, టేస్ట్ చేయి. ఇప్పుడు తిన, గ్రేవీ టేస్ట్ చేయి. అప్పుడు మటన్ మీద ఏది మటన్, ఏది చికెన్, ముక్కలే లేవు కదా. సాంబార్ అది ఏది శ్రీకాంత్? అది చికెన్. చికెన్ వేసుకో, మటన్లో ముక్కలే లేవు. అడుగు వేస్తాడు అన్నా. ఎట్లుంది, బాగుందా? ఇక్కడ స్పెషల్ ఏంటంటే అర్టాక్ హోటళ్ళలో అని
వాళ్ళు తెలుగు మాట్లాడేది. తెలంగాణ ఫుడ్ ఇది సాంబార్, సాంబార్ తేజస్. అన్నీ బాగున్నాయి, తిన్నాక చేస్తాను మళ్ళీ. ఓకే, నైట్ డిన్నర్లో ఇడ్లీ తింటున్నాం అనమాట. ఇడ్లీ ఏమంటుండో అర్థమైతే లేదు మనకు. నైట్ టిఫిన్లో ఒక ఇడ్లీ తినొచ్చంట, రెండు ఇడ్లీ తినొచ్చంట, మూడు ఇడ్లీ తినొచ్చంట. ఎట్లా అడిగేది ఉండే చట్నీ 1 స్పూన్. సాంబార్ సూపర్ ఉంటుంది. ఆంధ్ర ఇడ్లీ ఉండదు, తమిళనాడు ఇడ్లీ. దంపుడు ఇడ్లీలు ఉంటాయి తిరుపతిలో, బాగుంటాయి. సాంబార్ వై చట్నీ, నీళ్ళ చట్నీ కారం తక్కువ. స్పూన్ ఎట్లా సెకండ్ అన్నా? స్పూన్ 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 సాంబార్ స్పూన్. స్పూన్ అడిగితే వాళ్ళకి అర్థమైతలేదు. కళ్ళు ఎర్రగా అయిపోయినాయి మొత్తం గాలికి. ఫోర్క్ అంటే ఫోర్క్ కాదు, అంబదా. జర్నీలో అలసిపోయి అడుపు నుండి అన్నం తిని మంచిగా పండుకుంటే రేపు పొద్దున వేరే టూర్ వేయాలి. కడుపు నిండా సాఫ్ట్ ఇడ్లీ తిని మంచిగా నిద్ర వేసుకొని జర్నీలో పోతేప్పుడు సాఫ్ట్ ఇడ్లీ తింటే సాఫ్ట్ ఫుడ్ తినాలి. ఏడిపోయినా ఇబ్బంది ఉండదు. మనకు తెలిసింది ఏంటి? ఇడ్లీ ఏడిపోయినా ఇడ్లీ బాగుంటుంది, ఇడ్లీ తినొచ్చు. బయటికి పోయినప్పుడు ఎప్పుడన్నా ఇందాక ఒక దోశ బండి దగ్గర పోయినాం. రోడ్ సైడ్లో దోశ వేస్తుర్రు, దోశ బండి దగ్గర పోయినాము. దోశ తీసుకుని దోశ అడిగినాము, దోశ అన్నారు. దోశలోకి కర్రీ ఏమున్నదంటే బీఫ్ ఉంది అనమాట. మీరు విన్నది నిజమే, దోశలోకి బీఫ్ ఉంది. మనకు అవి నచ్చ పడవు కదా,
దెబ్బకి అనొచ్చి పారిపోయినాం అనమాట. తెలుగన్న వచ్చిండు, తెలుగు అయిన వచ్చిండు సాంబార్. ఓకే బాయ్.